గత నెల 30వ తారీఖున మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నవంబర్ 10 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది గత నెల 30న స్టార్ట్ చేశాం నవంబర్ 10 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఎందుకు తీసుకొచ్చాము అంటే దానికి కారణం రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదు అనే తపన తాపత్రయంతో ఒకవేళ పడినా వారికి మంచి వైద్యం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అందించాలన్న తపన తాపత్రయంతో ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మామూలుగా ఎప్పుడు ఒక సేయింగ్ చెప్తారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అంటే మన గ్రామాలలో మన పేదవాడిని మనం రోగాల స్థాయికి వెళ్ళక మునిపే ఆ పేదవాడిని మనం కాపాడుకోగలిగితే ఆ రోగాలే ఆ పేదవాడికి రాకుండా చూసుకోగలిగితే ఆ పేదవాడి కుటుంబానికి మనం ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతామో అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాం ప్రివెంటివ్ కేర్ లో దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా అడుగులు వేస్తా ఉన్నాం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 15004 సచివాలయాల పరిధిలో అక్షరాల అర్బన్ ప్రాంతమైతేనేమి రూరల్ ప్రాంతమైతేనేమి అక్షరాల 15000 క్యాంపులు నిర్వహించడం జరుగుతా ఉంది అర్బన్ లోను రూరల్ లోను ప్రతి సచివాలయం పరిధిలోను క్యాంపు నిర్వహిస్తూ మొత్తంగా 60 లక్షల ఇళ్లను కవర్ చేస్తా ఉన్నాం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ ఇంట్లో జల్లడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా అండగా నిలబడే కార్యక్రమం జరుగుతా ఉంది జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా